మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 18వ వచనములు. ఎల్లప్పుడూ సంతోషించుము. ఇది సాధ్యమైన సంతోషించడం దేవుని సన్నిధిలో. ఇది అయ్యే పనేనా? అవ్వదు అనుకున్నా ఆ రోజు నువ్వు చేయాల్సిందే. ఒక్కసారి నోరు పెగలట్లేదండి నాకేమి, మౌనమైపోయానండి అని నువ్వు అనొద్దు. నీ ఒక్కసారే హృదయం తెచ్చి నోరు తెచ్చి యేసయ్యని స్తుతించడం ప్రారంభించు. మా మామయ్య గారు, నాన్నగారు అంటాం, పెద్ద పాస్టర్ గారు, వారు ప్రభు నమ్ముకున్న దినాల్లో వారి చిన్నాన్న ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ రబ్బర్ తోటలో ఉన్నటువంటి రబ్బరు కర్ర ఒకటి అక్కడ రబ్బర్ చెట్టు కొట్టి పడేశారంట. దానిలోంచి ఒక కర్ర తీసుకొని వస్తున్నాడు మా ఇంటికి. అప్రదిష్ట తెచ్చావు యేసు ప్రభు నమ్ముకొని నీ తల పగలు కొడతానని వెనక నుంచి వస్తూ ఉన్నాడంట. వస్తున్నప్పుడు ఎందుకో సడన్గా వెనక్కి తిరిగి సువార్త చెప్తున్నారు నాన్నగారు. ఎందుకో వెనక్కి తిరిగి చూడాలని చూస్తే పరిగెత్తుకొని కర్ర పైకి పట్టుకొని నీ తల పగలు కొడతానని వస్తున్నారంట వాళ్ళ చిన్నాన్న. మరి ఎటు పరిగెత్తడానికి తప్పించుకోవడానికి కూడా టైం లేదు. అలాంటప్పుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే జయం అంటూ యేసు రక్తాన్ని ఉచ్చరిస్తూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తే కర్ర తీసుకొని వచ్చిన వాళ్ళ చిన్నాన్న ఆయన చుట్టూ ఆయనే కర్ర పట్టుకొని తిరగటం మొదలుపెట్టాడంట. చాలాసార్లు చెప్పాను నాన్నగారు ఈ విషయాన్ని. ఆయన చుట్టూ ఆయనే కర్ర కొట్టాల్సింది పోయి ఆ కర్రని ఇలా రెండు చేతులతో పట్టేసుకొని ఆయన చుట్టూ ఆయనే తిరుగుతున్నారంట. తిరిగి 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 ఆయనకి నిస్సత్తు వచ్చిందంట. ఆ తర్వాత అంటున్నాడంటే నిన్ను కొట్టడానికి వచ్చి నా చుట్టూ నేను తిరిగానేంటి, నేను కొట్టలేకపోయాను ఏంటంటే నీలో ఉన్న దెయ్యాన్ని నా దేవుడు బంధించాడు, నేను యేసు రక్తాన్ని ఉచ్చరించాను కదా, అలానే మరి ఆయన స్తుతించాను కదా, స్తుతిస్తే సాతాను పారిపోతాడు. అందువలన సువార్త ప్రకటించడం నీకు కాదు, దెయ్యానికి ఇష్టం లేదు, నీలో ఉన్న దురాత్మ ఎలా ప్రేరేపించిందని చెప్పినప్పుడు ఆయన కూడా ప్రభువును నమ్ముకున్నారు. నిజమే ప్రియ దైవజనమ, నా వల్ల కావట్లేదు నా వల్ల కావట్లేదు అనొద్దు. నోరు పెగిల్చి నీకు కష్టం అధికమైనప్పుడు బిగ్గరగా యేసు రక్తాన్ని ఉచ్చరించు, దేవుని స్తుతించు, కృతజ్ఞతలు చెల్లించు. దేవునికి స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి, యేసయ్యా నీకే మహిమని చెప్పు. ఆ చీకటి శక్తులు పారిపోతాయి. హల్లెలూయా. అక్కడ వాతావరణము పరిస్థితులు అన్నింటినీ కూడా దేవుడు అద్భుతంగా మార్చివేస్తాడు. ఆయన కార్యాలను చూడగలుగుతావు.